ప్రైజ్లర్ మీ అందరికీ దేవుని నామంలో వందనాలు అందరూ బాగున్నారా ఈ రోజు దీనికి వాగ్దానం తప్పక మీ జీవితం నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను మీరు ప్రార్థన చేయండి శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను కీర్తనలు 91వ అధ్యాయం 15వ వచనం ప్రేమని దేవుని కుమారి కుమారుడా ఈరోజు ఈ వాగ్దానం వినగానే వెంటనే ఇది నాకే అని మాత్రం అనుకోకండి ఎందుకంటే ఈ వాగ్దానం దేవుడు ఎవరికి ఇస్తున్నాడో ముందు తెలుసుకోండి ఒకవేళ అలాంటి లిస్టులో నువ్వు ఉండినట్లయితే దేవునికి స్తోత్రం తప్పక ఈ వాగ్దానం నీకోసమే ఒకసారి ఆలోచించేద్దాం ఇంతకీ దేవుడు ఈ వాగ్దానం ఎవరికి ఇస్తున్నాడో ఒకసారి ఆలోచించేద్దాం ఇంతకీ ఎవరికి ఇస్తున్నాడని మనం ఈ కీర్తన మొత్తం ధ్యానం చేయగలిగితే మొదటి వచనం దగ్గర నుండి చూస్తే సర్వోన్నతుని చాటున మహోన్నతుని చాటున నివసించేవాడు సర్వశక్తి నీడను విశ్రయించిన వాడు అని రాయబడి ఉంది అంటే ఒకసారి ఆలోచించండి సమ్మల్లో అతనికి తోడే ఉండేదను అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తుందని ఎవరు చెప్తున్నాడంటే ఎవరైతే మహోన్నతుడైన దేవుణ్ణి ఆశ్రయిస్తాడో అతని నీడకి ఎవరైతే వెళ్తారో అతని సహాయాన్ని ఎవరైతే కోరుకుంటారో వారికి మాత్రమే దేవుడు ఈ వాగ్దానాన్ని చేస్తూ ఉన్నాడు ఒకసారి ఆలోచించే మరి నువ్వు దేవుని యొక్క నీడకు వెళ్తున్నావా అంటే దేవుని యొక్క సహాయం కోసం వెళ్తున్నావా దేవుని మీద ఆధారపడటం ప్రారంభిస్తున్నావా నిజముగా నువ్వు దేవుని మీదే ఆధారపడుతున్నావు అంటే దేవునికి స్తోత్రం తప్పక ఈ వాగ్దానం మీ గురించే కానీ ఇంకా దేవుని నమ్మక ఇంకా దేవుని మీద అవిశ్వాసంతో కలిగి ఈ వాగ్దానం వింటున్నావేమో ఇకనైనా ఈ వాగ్దానం నీ కొరకే రావాలి అంటే తప్పక నువ్వు విశ్వాసంతో నమ్మకంతో దేవుని దగ్గర ప్రార్థన చేయి అదేవిధంగా చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు దేవుని యొక్క శక్తిని ఆశ్రయించడం ప్రారంభించు దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా నువ్వు బలమైన దేవుడువు తప్పక కార్యాలు చేసే దేవుడు ప్రభువా నీ కృప నా మీద ఉంచండి ప్రభువా అని చెప్పి దేవుని అడగడం ప్రారంభించండి విశ్వాసంతో నమ్మకంతో ఎప్పుడైతే దేవుని దగ్గర ఉంటారో అప్పుడు తప్పక దేవుడు మీ పట్ల అద్భుతమైన కార్యం చేస్తాడు ప్రేమిడి దేవుని కుమారి కుమారుడా ఒకసారి ఆలోచించండి ఈ వాగ్దానం మీ చేతిలో నెరవేరాలంటే తప్పక దేవుని మీద ఆధారపడడానికి సిద్ధపాటు కలిగి ఉండండి మంచిది ఈ వాగ్దానం మీ చేతిలో నెరవేరాలని నేనైతే కోరుకుంటా ఉన్నాను మీరు కూడా కోరుకున్నట్లయితే తప్పక ప్రార్థనలోకి భవించండి ప్రార్థన పరిశుద్ధుడా మహోన్నతుడు గొప్ప దేవుడు నీకు వందనాలైనా అవును ప్రభువా మీరు వాగ్దానం చేసే దేవుడు తప్పక నెరవేర్చే దేవుడు కానీ నిబిడులనైనా ఈ వాగ్దానం అనుసార ప్రకారం జీవించకపోవడం వల్ల ఎన్నో వాగ్దానాలు మీరు నెరవేర్చలేదు కానీ కొంతమంది జీవితాల్లో మీరు అద్భుతాలు కార్యాలు చేస్తూ ఈ వాగ్దానాలు నెరవేరుస్తూ వస్తున్నారు కారణం ఒకటే వారు వాగ్దానం అనుసారంగా వాక్యానుసారంగా జీవిస్తున్నారు కనుక అందుకే ఈరోజు కూడా మీరు మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నారు ఎవరైతే నిన్ను ఆశ్రయిస్తారో ఎవరైతే నిన్ను నీడకు వస్తారో వారి పట్ల ఈ వాగ్దానం మీరు చేస్తూ ఉన్నారు సమల్లో కూడా నేను అతన్ని తోడే ఉంటాను అతన్ని విడిపిస్తాను గొప్ప చేస్తాను మీరు చెప్తా ఉన్నారు అయ్యా నీ బిడ్డలందరూ వింటా ఉన్నారు అయ్యా అందరూ విశ్వాస జీవితంలో నీ ఎందు నమ్మకంగా యథార్థంగా ఉండడానికి సహాయం దయచేయండి వారి పట్ల ఉన్నతమైన కార్యం చేయమని కృపలతో నింపండి ఈ వాగ్దానం ద్వారా సరి చేసుకోబడే వారిని సరిచేయండి అదేవిధంగా బలపరిచే వారిని మీరు బలపరచండి ప్రభువానికి లెక్కలేని స్తోత్రం నేనైతే కోరుకుంటున్నాను వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ వాగ్దానం నెరవేరాలని ప్రభువానికి వేలాది స్తోత్రం నీ బిడ్డలు కూడా కోరుకుని విశ్వాసంలో ఉంటుండగా ఇంకనూ దీవించి ఆస్వాదించమని కృపలతో నింపండి ప్రభువైన యేసు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రియమైన దేవుళ్ళారా ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి అదేవిధంగా అనేకులకు మీరు షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా మీరు సువార్త ప్రకటించిన వారు అవుతారు అనేకులను బలపరిచిన వారు అవుతారు ప్రియమైన దేవుళ్ళారా ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక్కడైనా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రియమైన దేవుళ్ళారా కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ అనేక మందికి హెల్ప్ చేస్తా ఉన్నాం విధవరాలకు అనాథులకు అదేవిధంగా ఆరోగ్యం సరిగా లేని వారికి హెల్ప్ చేయడం మేము సిద్ధపడతా ఉన్నాం మీరు కూడా మాతో కలిసి ఈ పరిసరంలో పాల్పొందాలనే ఆశ మీకు ఉండినట్లయితే తప్పక మీరు మమ్మల్ని సంప్రదించండి ప్రభు మిమ్మల్ని దీవించును గాక ఆశీర్వదించును గాక గాడ్ బ్లెస్ యూ